ఆ తల్లిదండ్రులకు ఏకైక కుమార్తెతను. బిడ్డను ఇంజనీరుగా చూడాలన్నది ఆ అమ్మానాన్నల కల. వారి కలలను సాకారం చేసేందుకు ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఇంజనీరు కావాలన్న లక్ష్యంతో చదివేది. టెన్త్లో ఇంటర్లో మంచి మార్కులతో పాసైంది. మండలంలో మంచి పేరు తెచ్చుకుంది. తానుంటున్న భీమవరం గ్రామంలో తల్లిదండ్రులను తలెత్తుకునేలా చేసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ లో చేరింది. ఆ కళాశాల హాస్టల్లోనే ఉంటూ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. స్నేహితులతో సరదాగా ఉంటూ చదువులో మేటిగా రాణిస్తున్న ఆ విద్యార్థికి ఏడాది క్రితం ఆ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంలోని ఓ కీలక వ్యక్తి కారు డ్రైవర్ ఆ యువతిపై కన్నేశాడు. అనంతసాగరం మండలం తనదంటూ పరిచయం చేసుకున్నాడు. విద్యావంతురాలైన ఆమెను తన మాయమాటలతో ప్రేమలోకి దింపాడు. కళ్ళబొల్లి కబుర్లు చెప్పాడు. 5 నెలల గర్భవతిని చూశాడు. చివరకు ముఖం చాటేశాడు. మోసపోయానని తెలిసి తీవ్ర ఆవేదన చెందింది. తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. ఆ విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అతడు కీలక వ్యక్తి డ్రైవర్ కావడంతో ఆ విషయాన్ని బయటకు పక్కనీయకుండా జాగ్రత్త పడ్డారు. వారం క్రితం ఆమెకు అభాషణ్ చేయించాలని చూశాడు ఆ ప్రబుద్ధుడు. అభాషణ్ కుదరదన్నారు. అంతే, అతడు కొందరు సిబ్బంది కలిసి ఓ ఆర్ఎంపి వైద్యుణ్ణి సంప్రదించారు. అతడు ఇచ్చిన మందుల్ని ఆమె చేత నిండించారు. దాంతో ఆమెకు ఓవర్ బ్లీడింగ్ కావడంతో పాటు కడుపులోని పిండం కూడా బయటకు వచ్చేసింది. బొడ్డుతాడు తెంపేశారు. దాంతో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కళాశాల హాస్టల్లోనే ఆమె అపస్మారక స్థితికి చేరింది. దాంతో అందరూ కంగారు పడి ఓ వైద్యుణ్ణి పిలిపించారు. అతడు వచ్చి పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. ఆమె మరణం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని ఆ కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అరగంటలో పోస్టుమార్టం చేయించారు. అసలు ఆ మందుల వల్ల పిండం బయటకు వచ్చిందా, లేక ఎవరైనా వైద్యులున్నారా? ఆ వైద్యులు ఎవరు? ఆరంపీనా లేక మరొకరా? బయటకు రాలేదు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, బంధువులు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికున్న పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేశారు. చివరకు ఆ విద్యార్థిని కన్న తల్లిదండ్రులకు ఏవేవో చెప్పి నోరు మెదపకుండా చేశారు. కేసు లేకుండా బాడీని తీసుకెళ్లమని యాజమాన్యం సిబ్బంది ఆదేశించినట్లు వారు చేశారు. అంతేకాకుండా రూరల్ పోలీస్ స్టేషన్లోని ఓ ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ పసికందు పిండం కూడా గుర్తించినట్లు తెలిసింది. ఇంత జరిగినా ఈ కేసులో ముందడుగు పడకపోవడంపై పలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం వారం తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కళాశాల యాజమాన్యం డ్రైవర్ చేసిన పాపానికి, నేరానికి మోసపోయిన ఓ చదువుల తల్లి బలి కావడం ఒకెత్తైతే, ఆ డ్రైవర్ను కాపాడేందుకు యాజమాన్యం సిబ్బంది చేసిన ప్రయత్నం చూస్తే పరోక్షంగా వారు కూడా ఆ విద్యార్థిని మరణానికి ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు కారణమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎటువంటి అర్హత లేని ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చిన మందును అభాషణకు వాడడం మరో నేరమే అంటున్నారు. తన కుమార్తె మరణంతో దిక్కుతోచని ఆ తండ్రి సైతం రోడ్డుపైకెళ్లి వేగంగా వెళ్తున్న బస్సు కింద పడి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు కొందరు గమనించి కాపాడారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు గాని, ఏ ఇతర విద్యార్థి సంఘాలు గాని, మహిళా సంఘాలు గాని తమ గళం వినిపించకపోవడం, ఆందోళనలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఓ మారుమూల మండలం, అందులో ఓ గ్రామంకు చెందిన విద్యావంతురాలు మృతి కూడా మరుగున పడిపోవడం బాధాకరం.